హాయ్ హలో వెల్కమ్ టు వెరీ స్పెషల్ చిట్ చాట్ ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు దివాళీ శుభాకాంక్షలు మరి ఈ దివాళీ రోజున ఎన్నో సినిమాలు మన ముందుకు వచ్చినాయి బట్ మంచి రోజులు వచ్చాయి అనేటటువంటి మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోయి మంచి ట్రాక్ మీద వెళ్తోంది మరి ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవడం కంటే కూడా ఇక్కడ మనతో పాటు హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు మనతో పాటు ఉన్నారు ఎస్ మారుతి గారు శోభన్ గారు అలాగే ఎస్కేఎన్ గారు సక్సెస్ వాళ్ళ సక్సెస్ సెలబ్రేషన్స్లో మనతో షేర్ చేసుకోవడానికి ఏబిఎన్కి వచ్చేసారు సో హౌ యు అండి ఫైన్ ఫైన్ హ్యాపీ దివాళి హ్యాపీ దివాళి హ్యాపీ దివాళి సో ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నాకు నిన్న షోకి షో అయిపోయింది బయట కొంచెం ప్రెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్న నేను డార్లింగ్ వెళ్ళి కూర్చున్నాము అన్న డార్లింగ్ మాడేసారు నాకు మాటలు రావట్లేదు నాకు ఇప్పటికే తడబడుతున్నా అంటే ఒక థియేటర్ లో సినిమా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఒకటైతే దాంట్లో మనల్ని చూసుకోవడం మా అందరి ఎఫర్ట్ మేము నమ్మిన సినిమా మేము నమ్మిన అంటే మేము నమ్మిన డైలాగులు పండే మేము నమ్మిన జోకులు పండే అండ్ ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ అన్న మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం అన్న ఫీలింగ్ అండ్ దట్ ఈస్ ప్రైస్లెస్ అండ్ ఎక్సైటెడ్ లైక్ సీ ఐ లాస్ట్ కనపడుతుంది yes ఆ ప్రౌడ్ ఫీలింగ్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ హోల్ ద క్రెడిట్ ఎవరికి ఇస్తారు సంతోష్ మార్తి అండి దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ లేదండి ఎందుకంటే నేను యాక్చువల్లీ ఈ సినిమా ఆ కోవిడ్ టైమ్స్లో చిన్న గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో ఇరికించి తీశాను అనమాట అంటే అసలు ముందు ఎప్పుడు అనుకోలేదు ఈ సినిమాని జస్ట్ ఈ కరోనా వచ్చింది మళ్ళీ లాక్డౌన్ పెడుతున్నారు అన్నప్పుడు ఆ లాక్డౌన్ గ్యాప్లో 20 డేస్లో కథ రాసి వెంటనే తీయడం జరిగింది ఒక 30 డేస్లో అప్పుడు యాక్చువల్ ఆ టైంలో ధైర్యంగా నేను ఒక కథ రాశానంటే టీం అందరూ రావటం వచ్చి మా ప్రొడ్యూసర్ కూడా చేద్దామని అనుకోవటం వీళ్ళందరూ ఎఫర్ట్ సినిమా ఆ రోజు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి టక్కటక్కటక్క తీయగలిగాము ఇవాళ థియేటర్స్లో నిజంగా ఇంత బాగా నవ్వుతున్నారు బాగా యూత్కి కూడా బాగా కనెక్ట్ అవ్వటం ఎందుకంటే నేను బిగిన్ నుంచి ఒక ఫ్యామిలీ సినిమాలో ఒక యూత్ ఫుల్ ఫిల్మ్లా స్టార్ట్ అయ్యి ఒక ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఇది ఆల్ సెక్టార్స్కి పర్ఫెక్ట్గా వెళ్ళి ఫిట్ అయింది సినిమా ఇప్పటికి కూడా నాకు అజయ్ ఘోష్ మదర్కి ఉన్న సెంటిమెంట్ సీన్స్కి బాగా కనెక్ట్ అయ్యి నాకు ఫోన్లు చేస్తున్నారు నిజంగా అంటే ఎంత ప్రేమిస్తున్నారో సినిమాని నాకు అర్థమవుతుంది ఆడియన్స్ రైట్ అండి సో మారుతి గారు ఇంత ప్రేమిస్తూ మీరు రాశారు లాక్డౌన్లో చాలా ఎదుర్కొన్నారు అయినా ఇప్పుడు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారంటే నీలో డెఫినెట్గా మీకు ఇచ్చిన సపోర్ట్ ఎస్కేఎన్ గారి దగ్గర నుంచి కూడా ఉంటుంది డెఫినెట్గా యా వాట్ అబౌట్ ఎస్కేఎన్ గారు ఎస్కేఎన్ హీఈస్ మై ఫ్రెండ్ అండి ఎప్పటి నుంచి అండి నాకు మేము అంతకుముందు డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం దాని తర్వాత ఈ రోజుల్లో దగ్గర నుంచి నా ప్రతి అడుగులోనూ తన జర్నీ ఉంటుంది ప్రతి నాకు వచ్చిన ఐడియా అంతా కూడా ఎస్కేఎన్తో ఫస్ట్ డిస్కస్ చేస్తాను దాని తర్వాత నా ప్రతి సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ ఏదో ఒకటి తన ఇది ఉంటుంది అట్లా ఈ సినిమా కూడా ఫస్ట్ తనతో చెప్పిన తర్వాత తనును నేను అనుకుని మా వంశీకి చెప్పి వంశీని తర్వాత లైన్లోకి తీసుకుని చేసాం అనమాట యూవిను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద బట్ మా బ్యానర్ కూడా మంచి సక్సెస్ రావటం ఇవాళ ఆడియన్స్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి ఓకే అండి సో మరి ఈ హ్యాపీనెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి డబ్బులు పెట్టారు కదా సక్సెస్ డబ్బులు కన్నా ఎప్పుడు ఎన్ని లక్షలు కోట్లు వచ్చినా సరే సక్సెస్ ఇచ్చే కిక్కే ఇదే అవుతుంది ఎన్నో వ్యాపారాలు ఉంటాయి ఏదో ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీలో ఎందుకు ఎక్కువ మంది ఇది అవుతారు అంటే సక్సెస్ సినిమా ఎనీ ఇండస్ట్రీ సక్సెస్ ఈజ్ మోర్ కిక్ ఇది ఎంత వస్తుంది అనేది లాస్ట్లో తెలుస్తుంది షీట్లో ఎంత వచ్చింది అనేది బట్ ఇన్స్టెంట్గా ఒక హ్యాష్ ట్యాగ్ కొట్టి ట్విట్టర్లోనో సోషల్ మీడియాలోనో చూసుకుంటే ఆ ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది ఆ డైలాగులు బాగున్నాయి ఈ డైలాగ్ మనం ఎంజాయ్ చేసి తీసింది వాళ్ళు ఈరోజు చూస్తున్నారంటే పైగా సెకండ్ లాక్డౌన్ తర్వాత ఈ కోవిడ్ తర్వాత ఎంటర్టైన్మెంట్ సినిమాలు తగ్గిపోయినాయండి అంటే సీరియస్ ఫిలిమ్స్ ఈ టైప్ ఫిలిమ్స్లో ఒక స్ట్రెస్ బస్టర్ లాగా 2 అవర్స్ అది పండగ పూట మనం ఎవరన్నా అంటే మన హిందూ కల్చర్లో ఏంటంటే నమస్కారం చెప్తాం ఒకళ్ళని హ్యాపీ చేయటం అనేది సో ఈ మారుతి గారు మా టీం పండగకి ఎంతమంది హ్యాపీ చేయగలుగుతున్నాం అన్నది ఎక్కువ కిక్ వస్తుంది ఓకే సో అది మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది రైట్ స్ట్రెస్ బస్టర్స్ నిజంగానే ఎంటర్టైన్మెంట్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు ఇలా ఎక్కడైతే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ ఫుల్ ఆఫ్ కామెడీ ఫన్ ఉండాలి అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తున్నప్పుడే మంచి రోజులు వచ్చే సినిమా వచ్చింది సో దట్ ఆన్ దివాళి పండగ రోజు వచ్చింది మీరు ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూసారు సో ఎక్కువగా దేనికి రియాక్ట్ అయ్యారు బాగా అది దేనికి కరెక్ట్ అయ్యారు ఏ సీన్స్ కి
నేను కూడా నిన్నే చూశాను సినిమా ఫిల్మ్ ఐ వాస్ వెయిటింగ్ ముందుగా అవుట్పుట్ కూడా చూడలేదు నేను డబ్బింగ్ చెప్పిన సినిమా చూడలేదు ఐ వాంటెడ్ టు వాచ్ ఇట్ విత్ ది ఆడియన్స్ బికాజ్ ఐ న్యూ ఇట్ వాస్ గోయింగ్ టు బి ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఓకే అండ్ ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ నేను చాలా రోజుల తర్వాత నేను థియేటర్ కి సినిమా చూశాను సో వాట్ ఎవర్ రీజన్స్ ఐ కుడెంట్ గో టు ది థియేటర్ సో మెనీ టైమ్స్ ఇన్ ది లాస్ట్ ఫ్యూ మంత్స్ బట్ ఎలాగైనా నాకు చాలా సంతోషంగా అనిపించింది అండ్ అసలు అంటే ఒక థియేటర్ లో కూర్చొని అంత నవ్వుకొని నాకైతే ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైం అంత ఎంజాయ్ చేసి అసలు ఇది మా సినిమా నేను మర్చిపోయి ఎంజాయ్ చేసిన సినిమా ఎవ్రీ మూమెంట్ మేము ఎంజాయ్ చేసాం ఆడియన్స్ అయితే ఆ రియాక్షన్ అసలు అసలు ఇస్ అ మ్యాజిక్ ఇన్ ద థియేటర్స్ అండ్ మారుతి అన్న క్రియేట్స్ దట్ ఎవ్రీ టైమ్ విత్ అ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ అండ్ దిస్ ఇస్ వన్ మోర్ దట్ సార్ట్ అంటే మీరు కామెడీ సీన్లకి పంచ్ డైలాగ్కి యూనో దిర్ ఇస్ ఆల్వేస్ అ చీర్ అండ్ అ వండర్ ఒక ఎమోషనల్ డైలాగ్కి చీర్స్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్ బ్రిలియన్స్ ఆఫ్ రైటింగ్ ప్యూర్ బ్రిలియన్స్ ఆఫ్ మేకింగ్ అండ్ దేర్ ఇస్ అ సోల్ ఇస్ అ హార్ట్ టు ఇట్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్కి ఎంజాయ్ చేశారంటే అది ఒక డిఫరెంట్ ఐ కాంట్ టెల్ యూ ఐఎమ్ జస్ట్ గూస్ బంప్స్ ఎస్ ఎస్ యాక్చువల్లీ మారుతి గారి సినిమాలో ప్రతి సినిమాలో కూడా ఒక లవ్ ట్రాక్ ఒక ఫన్ ట్రాక్ ఇవన్నీ నడుస్తుంటుంది సడన్ గా ఒక ఎమోషనల్ కూడా పండించేస్తుంటారు అక్కడ కరెక్ట్ అయిపోతూ ఉంటాం సో మీరు ఆడియన్స్ తో కూర్చొని చూస్తున్నప్పుడు ఏ సీన్ బాగా కరెక్ట్ అయింది మరి ఎక్కడ రియాక్ట్ అయ్యారు ఆడియన్స్ బాగా ఓ మీకు స్టార్ట్ ఫినిష్ అసలు నాకు ఎంజాయ్ చేస్తూనే ఉన్నాండి నిజంగా ఒక పాయింట్ లోనే అరిచారు అసలు స్టార్ట్ టు ఫినిష్ చాలా కొన్ని సినిమాలు జరుగుద్దండి ఎవ్రీ జోక్ వర్క్స్ అవుట్ ఎవ్రీ 30 seconds people were laughing and every minute there was an emotion running through the film yeah you know it is not okay emotion suddenly vachinattu kada there is an emotion running throughout the film okay that is the heart of the film okay and it is laced with Maruti Anna's humor as usual but it's a film which has a great heart okay right Maruti garu ee cinema aina meedi meeku oka mark kanipistundi inda kannattu love kaani fun kaani oka emotion prathidi edo teesam anattu kaakunda prathidi aa public ki baaga ఎంజాయ్ చేయాలి ప్లస్ నా సినిమాని చూపించాలనే మార్క్ కనిపిస్తుంది సో మరి దీంట్లో ఖచ్చితంగా శోభన్ అండ్ మెహరీన్ ఎలా కరెక్ట్ గా సూట్ అవుతారని అనిపించింది నాకు అంటే మెహరీన్ రీసెంట్ గా తను బాగా వర్కౌట్ చేసి బాగా లీన్ అయింది అయిన తర్వాత తను ఎంగేజ్మెంట్ అయ్యి ఆ బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా తను అయితే తనకి నాకేంటంటే తనకి తనే ఫోన్ చేసి ఇట్లా చేస్తాను అని అంది ఇది చిన్న సినిమా ఏదో సరదాగా చేస్తున్నాం ఇదేంటంటే మీరు చేస్తున్నారు కదండి యా అన్న అయితే నేను ఉంటాను ఐ విల్ డూ ఇట్ అంది అనేసరికి ఓకే కమ్మన్నాను దాని తర్వాత వచ్చి నా మీద నమ్మకంతో వచ్చి చేసింది బట్ ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ కార్లో సీన్ కాంబినేషన్ చూసినప్పుడు అప్పుడు నాకు ఇది ఇదేదో జరుగుతుంది ఇది అని ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే డెఫినెట్గా అది మాత్రం ఆ స్క్రీన్ మీద ఆ కెమిస్ట్రీ అనేది ఇద్దరి మధ్యన చూపించగలిగారు ఓకే అది ఇవాళ వర్కౌట్ అయిపోయింది థియేటర్లో మెయిన్ యూత్కి ఈ పేరు సో సో సాంగ్ దగ్గర నుంచి కనెక్ట్ అయిపోయారు ఫస్ట్ కనెక్ట్ అయ్యి దే ఆర్ వాచింగ్ అనమాట కంప్లీట్ ఫిల్మ్ యా దాంట్లో మ్యూజిక్ విషయానికి వస్తే మీరు ఇప్పుడు సోసో సాంగ్ అన్నట్టు బేబీ సాంగ్ అది కూడా బాగా అదే ఎస్ ఆ సాంగ్ అనూప్ రూపెన్స్ మాత్రం ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారండి ఓకే ఎందుకంటే ఆర్ఆర్ కానీ సినిమా కానీ క్రెడిట్ 100% తనకి ఇవ్వాలి ఎందుకంటే అంత బాగా మంచి ఆర్ఆర్ ఇచ్చాడు అనమాట ఓకే ఆర్ఆర్ కానీ సినిమాటోగ్రఫీ కూడా ఇవాళ చిన్న బడ్జెట్లో తీసిన సినిమా లాగా కానీ ఎట్లా అదేం లేకుండా బాగా రిచ్గా గ్రాండ్గా కనబడుతుందంటే అది క్రెడిట్ గోస్ టు శ్రీరామ్ సాయి శ్రీరామ్ ఓకే ఎవ్రీవన్ మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎఫర్ట్ పెట్టారండి మీరు అన్నట్టు డిఓపి విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అన్నట్టు లేదు ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపించింది సో మరి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అండ్ మీది అండ్ మెహరీన్ కెమిస్ట్రీ కూడా ఆయనకి 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టున్నారు సో వర్కింగ్ విత్ మారుతి గారు ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి అంటే చాలా మంది నేను అంత కూడా షేర్ చేసుకుంది ఏంటంటే నేను అంటే అన్న సినిమాని నిజంగా ఒబ్సెసివ్గా చూసి చూసి ఆయన డైలాగ్ ఆయన టైమింగ్ పట్టుకోవాలి నేను ప్రాక్టీస్ చేసి చేసి అదే ఆయన సినిమాలు చూసి ఆయన డైలాగ్ ఆయన రాసిన డైలాగులు ప్రాక్టీస్ చేసి నేను సడన్గా ఫస్ట్ డే నా ఇంకా గుర్తు అన్నతో షూట్ చేస్తున్నప్పుడు అన్న మీరు రాసిన డైలాగులు వేరే సినిమా నేను ప్రాక్టీస్ చేసేవాడిన ఈరోజు మీ డైలాగులు మీ డైలాగులు చెప్తున్నాను నేను మీరు యాక్షన్ చెప్తున్నాను నాకు నమ్మలేకపోతున్నా అన్న అని చెప్పాను ఐ థింక్ ఇట్ ఈస్ ద మోస్ట్ honest I've ever been it's a very very personal personally a victory naak cinema naak hero cinema hit ayipindi kabatti kaadu I think naak first day anato work chesinappude naak chaala pedda success okay so working with Meharan
ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ నిజంగా ఇందాక మార్తి గారు అన్నట్టు నిజంగానే ఒక పేర్ ఉంటే ఎలా ఉంటుంది అన్నట్టుగానే మాకు ఫ్రేమ్లో కనిపించింది. సో వర్కింగ్ విత్ హర్ నిజంగా ఐ థింక్ మీ మెరీన్ ఇస్ అ వండర్ఫుల్ యాక్టర్. షీఈస్ అ లవ్లీ లవ్లీ పర్సన్, చాలా ఆనెస్ట్ పర్సన్ అండి. ఐ థింక్ ఇట్ వర్కింగ్ విత్ హర్ వాజ్ వెరీ ఈజీ అండ్ షీఈస్ అ గ్రేట్ ఫ్రెండ్ టుడే. బట్ మోర్ ఓవర్ కానీ ఐ థింక్ నాకు తెలిసి మా సినిమాలో ఏ ఆర్టిస్టు మేము కష్టపడలేదండి. నిజంగా అంత ఈజీగా మారుతి అని చేయించారు. హీ టుక్ అస్ ఇన్ టు దట్ వరల్డ్ అండ్ ఎవ్రీబడి యునో వెంట్ విత్ ద ఫ్లో. అండ్ సమ్ అంటే కెమిస్ట్రీ అంటే ఐ థింక్ ఇట్స్ అంటే మారుతి అన్న మాకు యూనో మాతో చేయించిన పర్ఫార్మెన్స్, అనూపుర్ మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యూనో కమ్స్ టుగెదర్. యూనో ఇట్స్ నాట్ సంథింగ్ జస్ట్ బోత్ ఆఫ్ అస్ డిడ్, ఇట్ ఇస్ ప్యూర్లీ ద టీమ్. ఓకే అండి, చాలా బాగుంది సినిమా. అలాగే మీరు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలో. ఎన్ని సీన్స్ అయితే మమ్మల్ని నవ్వించాయో అలాగే మిమ్మల్ని చూస్తుంటే కదా అంత హ్యాపీనెస్ మాకు కూడా వస్తుంది. సో ఎస్కేఎన్ గారు, మీరు ఇది రిలీజ్ కాకముందే మీరు చూసారా అవుట్పుట్? అప్పుడే అనిపించింది సక్సెస్ కన్ఫర్మ్ అని అనిపించింది అండి. ఎలా అనిపించింది, ఏమేమి చూస్తే మీకు ఎలా అనిపించింది? అంటే ఎప్పుడన్నా మనం ఇంట్లో కుకింగ్ చేస్తున్నప్పుడు చిన్న బయట తీసుకున్నాం కదా, అప్పుడు రుచి తెలుసు బాగా వస్తుంది. అలాగా సో మేకింగ్లో ఉన్నప్పుడే మేము షూటింగ్లే రోజు ఒక పిక్నిక్లో ఎంజాయ్ చేసేవాళ్ళం. రోజు సెటిల్ అయ్యాను, ఒక 100 మెంబర్స్ యూనిట్తో అందరం ఎంజాయ్ చేస్తా చూసుకునే. రోజు మారుతి గారి స్క్రిప్ట్లో ఒక ఫన్ ఉంటుంది, ఆయన రాసేటప్పుడు ఉండే ఫన్ తీసేటప్పుడు ఇంకా ఎన్హాన్స్ అయిపోద్ది. యాక్టర్లో ఉన్న ప్లస్ పాయింట్లనే దీనికి యాడ్ చేసి వాళ్ళ క్యారెక్టర్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. సో రోజు నవ్వుకునే వాళ్ళం డబ్బింగ్లో చూసినప్పుడు, ఎడిటింగ్లో చూసినప్పుడు, ప్రీ కాపీ చూసుకున్నప్పుడు ప్రతిసారి నవ్వుకునే వాళ్ళం. ఇప్పుడు ఆడియన్స్ చూసిన వాళ్ళందరూ నవ్వుతుంటే సో సింక్ మళ్ళీ మనం సింక్లో ఉన్నాం అని అనిపిస్తుంది. నిజంగా అంత కూడా ఇప్పుడు షేర్ చేసుకున్నాను. నిజంగా అన్న ఏదో ఒక రోజు అన్న ఆ మారుతి అన్న ఒక ఫిల్మ్ చేసేటప్పుడు బిహైండ్ ద సీన్స్ మీద ఒక డాక్యుమెంటరీ చేయాలంటే దట్ విల్ బి ద ఫన్నీయెస్ట్ డాక్యుమెంటరీ ఇన్ ద వరల్డ్. ఎంత ఎంజాయ్ చేస్తాం మీకు తెలియట్లేదండి. అసలు మాకు అన్న రాసిచ్చిన ఒక డైలాగ్ గానీ ఒక పర్టికులర్ జోక్ గానీ మేము చదువుతూనే నవ్వేవాళ్ళం. అసలు అది ఎలా ఎన్హాన్స్ అవుతుందంటే పేపర్ నుంచి సెట్ మీదకి, సెట్ మీద స్క్రీన్ మీదకి డబుల్ ట్రిపుల్ అయిపోతుంటుంది. అండ్ ఆడియన్స్ చూసే వాళ్ళకి సినిమా మాత్రమే చూస్తారు, బిహైండ్ ద సీన్స్ మేము ఎంత ఎంజాయ్ చేస్తామో తెలియదు. బట్ నాకు నిజంగా నెక్స్ట్ టైం మారుతి అన్న సినిమా చేస్తే నిజంగా నేను తీస్తాను డాక్యుమెంటరీ. అంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా మారుతి గారి సింగిల్ టేక్ అంటారు కదా, సింగిల్ టేక్ లో ఉండవండి. ఎందుకంటే ఫస్ట్ టేక్ లో అందరూ నవ్వు వచ్చేస్తుంది, నవ్వు మళ్ళీ సెటిల్ అయ్యాక మళ్ళీ చేస్తారు. సో అంత ఫన్ ఉంటుంది షూటింగ్ లో. అంటే ఇంకా నుంచి మారుతి గారి డైరెక్షన్ లో ఒకవేళ మీరు రాకపోయినా అక్కడ కంపల్సరీ వచ్చేలా ఉన్నారు. ఓకే, సో మామూలుగా మారుతి గారు వెరీ సీరియస్ అండ్ వెరీ సైలెంట్ అని విన్నాము, అలాంటి మీరు బాగా ఎంజాయ్ చేస్తాం అని అంటున్నారు. చాలా హ్యాపీగా సరదాగా చేస్తా షూటింగ్. నేను అసలు సీరియస్ టోన్ లోకి వెళ్ళాను. అసలు అన్న అరవడం కానీ ఆయన వాయిస్ రేజ్ చేయడం కానీ నేను ఈ రోజు వరకు వినలేదు. ఓకే, ఆయన ఎప్పుడు అంత ఈజీ అసలు ఆ సెట్ లో. అసలు ఏదో ఒక బెస్ట్ మెమరీ ఏదైనా ఒకటి చెప్పండి, మేము కూడా నవ్వుకుంటాం. నేను మీతో ఇందాక షేర్ చేసిన మెమరీ నవ్వుకోవడం మీకు అసలు నీకు ఎక్కడ చెప్పాలి. తెలిసింది అసలు ఇట్స్ ఎంజాయబుల్. మీకు ట్రైలర్ లో కూడా వస్తుంది ఒక పర్టికులర్ సీన్, పేరెంటల్కి వెళ్ళట్లేదు అంటే స్కానింగ్ లెక్క వెళ్ళట్లేదు. ఆ సీన్ అసలు నవ్వుతూనే చేస్తాం, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ అది అసలు ఇప్పటికీ చెప్తున్నాం. అన్న టైమింగ్లో మేమందరం ఇంకా సగం కూడా జరిగింది, ఇంకా నవ్వుతున్నారు. అసలు అది వేరు అసలు ఆ టైమింగ్. టు బి ఫ్రాంక్, నిజంగా మీరు చెప్పినట్టు ఇదే డైలాగ్, మీరు హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళాలి సమ్ టెస్ట్కి, డైలాగ్ ఉంది కదా సేమ్. ఇలాగే నేను ఇంకో మూవీ డైరెక్టర్తో ఇలాగ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ప్రోమో పడి అదే డైలాగ్ నవ్వుకున్నారు, సేమ్ అదే డైలాగ్. సో ఎవ్రీవన్ ఆర్ ఎంజాయింగ్ విత్ ఆ డైలాగ్, అంత బాగుంది ఆ సీన్. అసలు మేము ఎంజాయ్ చేసిన అసలు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. అందుకని నేనైతే డాక్యుమెంటరీ తీస్తాను, అన్నకు తెలిసినా తెలియకపోయినా ఒకసారి బిహైండ్ ది స్టేజ్ మేకింగ్ ఆఫ్ మారుతి అన్న మూవీ, అది ఒక టెరిఫిక్ డాక్యుమెంటరీ. ఓకే, సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మారుతి గారు మామూలుగా ఒక ఫాదర్ కి డాటర్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ చూపించారు, ఫాదర్ ని ఎలివేట్ చేసేటప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ సీరియస్నెస్ కనిపిస్తుంది. చాలా సినిమాలో ట్రై చేశారు కానీ ఇంత ఫన్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక హీరో హీరోయిన్ మధ్యలో ఒక ఫాదర్ చేస్ చేస్తే తన డాటర్ ని కాపాడుకోవాలి. సో ఇది అనేది నిజంగా ఎంత ఫన్ క్రియేట్ చేశారంటే అక్కడ సీరియస్నెస్ ఉండాలి యాక్చువల్ అయితే. బట్ హౌ ఇట్ అంటే ఇక్కడ ఎలా అంటే, అంటే పాపం ఆ ఫాదర్ మిడిల్ క్లాస్ ఫాదర్, బయస్తుడు, మళ్ళీ గొడవ పడకూడదు, ఆయన గొడవ పడకుండా తన కూతురిని కాపాడుకోవాలి. ఆ ఎంతూజియాజం ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఫాదర్లకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అవతలోడు ఎవరు రౌడీనో ఎవడో అనుకోండి,
వాడిని ఇలా అడగలేడు, వాడు వెనక అది ఏం జరుగుతుందో అనే భయం ఉంటుంది. అలాంటి ఒక భయస్థుడైన ఫాదర్ నిజంగా అది అజయ్ ఘోష్ గారు 100% పండించారు. అంటే అందరు ఆర్టిస్టులు అందరు కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. అంటే స్క్రీన్ మీద ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్కి వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్కి అందరికీ జెల్ అయింది. ఈ సినిమా అనగానే ఆ వాళ్ళందరూ మనకి గుర్తొచ్చేలాగా అలా ఉందన్నమాట. అవునండి, ప్రతి ఫ్రేమ్ లో చాలా మంది కనిపిస్తున్నారు కూడా. ఇక్కడ ఏదో ఒక హీరోయినో హీరోనో కాకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేదానికి 100% కనిపిస్తుంది. పర్ఫెక్ట్. ఎస్, అజయ్ గారితో ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్ సూపర్. ఐ థింక్ అంటే ఆయన తోటి డైలాగ్ చూసి ఆఫ్ స్క్రీన్ ఇంకా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఆయన ఆయనతో పాటు మా ఆర్టిస్ట్ ప్రవీణ్ అని ఉన్నారంటే అసలు లాఫ్ రేట్ అసలు కంప్లీట్ గా. ఐ థింక్ వాట్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మర్. అంటే ఐ థింక్ ఆయన ఇప్పటివరకు ఒకలా చూసి ఇప్పుడు ఆయన అంటే ఇప్పటివరకు ఆయన్ని ఇంతకు ముందు సినిమాలు చూసి ద్వేషించి ఆయన చిరాకు పడి ఆయన అంటే భయపడడం గానీ విసారణ ఇలాంటి సినిమాలు చూస్తే అన్నట్టు అసహ్యం వేస్తాయి. అలాంటి పర్టికులర్లీ యునో దట్ సచ్ బ్రిలియంట్ యాక్టర్ ఆయన్ని తీసుకొచ్చి టుడే. ఎస్, నేను మీకు చెప్పిన నిన్న ఫస్ట్ టైం అందరితో కలిసి సినిమా చూసిన ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ అజయ్ ఘోష్. అంటే అంత లవబుల్ క్యారెక్టర్. ఎవ్రీబడి వాంట్స్ అ ఫాదర్ లైక్ హిమ్. ఎవ్రీబడి వాంట్స్ టు బి అ ఫాదర్ లైక్ హిమ్. సో అజయ్ ఘోష్ గారు మాట్లాడారండి, అంటే ఇప్పుడు చూసినప్పుడు నిజంగానే ఇప్పుడు సంతోష్ గారు చెప్పినట్టు ఒక విలన్ చూసినట్టు ఎప్పుడు భయపడుతూ ఈయన క్యారెక్టర్ ఇలాగే ఉంటుందని మేము ఇమాజినేషన్ లో ఉన్న వాళ్ళని మొత్తం మార్చేశారు ఇక్కడ. సో అజయ్ గారు ఏమైనా మాట్లాడారా ఇలాంటి రోల్ ఇవ్వడం మీద? అజయ్ ఘోష్ గారు ఆయనకి ఏం లేదండి, నిజంగా ఎవ్రీడే ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే ఆయనకి సీన్ చెప్పిన తర్వాత దాంట్లోకి వెళ్ళి ఆయన యాక్టింగ్ చేసే విధానం ఆయనకి బాగా, అంటే ప్రతి సీన్లోనూ ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇన్వాల్వ్ అయిపోయిన నా లైఫ్లో ఇలాగే జరిగిందండి ఇలాగే జరిగింది ఇలాగే అని ఆయన లైఫ్తో కనెక్ట్ చేసేసుకుని ట్రావెల్ అయ్యాడు. అందుకే ఇవాళ అజయ్ ఘోష్ అంతలాగా ఆడియన్స్కి పట్టుకున్నారనమాట. అజయ్ ఘోష్ క్యారెక్టర్ గురించి దీని గురించి అందరూ అంత ఇదిగా మాట్లాడుతుందంటే బికాస్ అంత లోపలికి వెళ్ళాడు ఆయన. అలాంటి ఆర్టిస్టులు మన తెలుగులో ఉండటం నిజంగా చాలా మంచిది. చాలా మంది క్యాస్టింగ్ క్రూ కూడా ఎక్కువ కనిపిస్తోంది, అందరూ ఓన్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు స్క్రీన్ లో. అవునవును. సో వాట్ ఎవర్ ద క్యాస్టింగ్ క్రూ, క్యాస్టింగ్ క్రూ అదేనండి, అన్ని ఒక మంచి సంకల్పం కనుక పెట్టుకుంటే అన్ని మంచి జరుగుతాయి అంటారే, అందుకనే అందరూ కుదిరారు. అంటే పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్లు, పర్ఫెక్ట్ టీము, అంటే ఆర్టిస్టులు, మంచి సినిమాటోగ్రాఫరు, మ్యూజిక్ డైరెక్టర్, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వచ్చి అలా కూర్చుని సినిమాకి పనిచేసి వెళ్ళిపోయారు. ఆ 20 డేస్ ఆ 30 డేస్ వాళ్ళకి ఏం జరిగిందో తెలియకుండా ఒక సినిమా కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. మధ్యలో ప్రతిరోజు ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు. నేను ఎంజాయ్ చేసామండి, నాకు తెలిసి పాపం ఏమన్నా ఏమన్నా కష్టపడితే తెలిసి అది మారుతే అన్న ఎస్కే అండ్ డార్లింగ్ వీళ్ళు టెక్నికల్ వీళ్ళు కష్టపడ్డారేమో కానీ అన్న మాకు లాక్డౌన్ టైంలో పని లేనప్పుడు మాకు పనిచ్చి డబ్బులు ఇచ్చి మాకు మమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్లారు, అదే మంచి రోజులు వచ్చాయి. ఆనెస్ట్ గా ఎవ్రీ ఆర్టిస్ట్, నేను అందరు ఆర్టిస్ట్ తరఫున చెప్తున్నాను, ఎవరినైనా అడగండి ఈ సినిమాలో ఎంజాయ్ చేసినట్టు మళ్ళీ ఇంత ముందు మేము ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు, ఇంత మళ్ళీ ఎంజాయ్ చేయలేము. బికాజ్ ఇట్స్ అ వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, మంచి రోజులు వచ్చాయనేది. ఐ కాంట్. ఓకే, సినిమాలో ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అని అంటే వనల్ కిషోర్ గారు గుర్తొస్తున్నారు. అవును, ఫ్రేమ్లో ఆయన కనపడంగానే మామూలుగా నవ్వు అసలు ఆగదు, అలాంటిది ఈ సినిమాలో ఆయన ఎక్స్ట్రా ఆర్డినరీ. సో వర్కింగ్ విత్ వనల్ కిషోర్ గారు అండ్ ఆయన గురించి. ఇట్ ఇస్ బ్రిలియంట్ అండి. అంటే వర్కింగ్ విత్ అంటే ఆయనతో వర్క్ చేయడం ఒక ఫన్ అయితే, ఒకసారి స్క్రీన్ మీద ఆయన ఆయన కామెడీ ఏం చేయడం, ఆయన అజయ్ ఘోష్ గారికి సీన్లు కానివ్వండి అవన్నీ ఆయన టైప్ బ్యూటిఫుల్. అండ్ వెనల్ కిషోర్ గారు ఎప్పుడు మారుతి అన్న సినిమాలో ఉన్నా ఇట్స్ మ్యాజిక్, అండ్ ఎవ్రీ టైమ్ మారుతి అన్న గేవ్ ఎ ఛాన్స్ యూనో దేర్ వాజ్ అ బ్యూటిఫుల్ సింబయోసిస్ దేర్. సో జస్ట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి, వెనల్ కిషోర్ గారు, ప్రవీణ్ గారు, సుదర్శన్, హర్ష, యూనో అజయ్ ఘోష్ గారు, ఎవ్రీబడి యూనో సచ్ బ్రిలియంట్ యాక్టర్స్. అండ్ ఐ థింక్ మేము ఎంజాయ్ చేసిందే అది స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అయ్యి ఇప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారేమో. మేబీ నాకు తెలిసి కీ రూల్ హిట్ అవ్వడానికి ఫస్ట్ మనం ఎంజాయ్ చేయలేము, దెన్ ఆటోమేటిక్లీ ఎవ్రీబడి ఇస్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. 100% yes అండి. సో మీ సినిమాలు చూస్తే ఇందాకనంటే ఒక మ్యాజిక్ అనేది కనిపిస్తుంది. మీ సినిమా వస్తుందంటే డెఫినెట్ గా ఏ ఎంప్లాయ్ అయినా సరే ఆ రోజు లీవ్ పెట్టి మరీ ఉంటారు, ఎంజాయ్ చేయాలి ఆ రోజు, మనం స్పెండ్ చేయాలి హ్యాపీగా అని. సో ఏంటి ఆ మ్యాజిక్? ఏం లేదండి, అంటే ఆడియన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ
ఆ ఫన్ చేసుకుంటూ నేను ఏ మెసేజ్ అయితే చెప్పాలనుకుంటున్నాను అది చెప్తాను అట్లాగో. బట్ ఏంటంటే వాళ్ళకి ఒక జెన్యున్గా ఆర్గానిక్ ఫన్ ఉంటుంది తన సినిమాల్లో అని నమ్మి, అందుకని నా సినిమాలు ఎక్కువ ప్రేమించి బలబల మగాడవే కానీ, మహాన్ బావుడు కానీ, ప్రేమ కథ చిత్రం కానీ, ప్రతిరోజు పండుగ అట్లా ప్రతి సినిమా గురించి ఫస్ట్ టేక్ ఆఫ్లో వచ్చినప్పుడు కంటే రాన్ 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 దీని ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ డే మీరు చెప్పినట్టు ఫస్ట్ డే కాకుండా అంటే కామన్ ఆడియన్స్ ఎంజాయ్ చేసిన కొంతమంది ఏంటంటే రాన్ 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 రాను అప్పుడు అడాప్ట్ చేసుకుంటారు దీన్ని. అది ఆ సైకాలజీ నాకు తెలుసు. బట్ అందుకని నాకు ఏంటంటే ఫస్ట్ నార్మల్ ఆడియన్స్ మాత్రం వాళ్ళు జెన్యున్గా మామూలుగా ఎంజాయ్ చేయరు. ఇవాళ అదే జరుగుతుంది అన్ని థియేటర్స్లోను, మ్యాట్నీస్ దగ్గర లేడీస్ చూస్తున్నారు. ఎందుకంటే నా సినిమాలు ఎక్కువ లేడీస్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది చూస్తుంటారు. నేను ఎక్కడ ఎప్పుడైనా కనపడినా ఎవరన్నా ఫ్యామిలీస్ వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఏమంటే మాకు బలబల మగాడు అంటే ఇష్టం అండి, మాకు పలానా మహాన్ భావుడు ఎలా రాశారండి అని ఇట్లా వాళ్ళు వాళ్ళ సైడ్ ఇన్వాల్వ్ అయ్యి చెప్పేస్తూ ఉంటారు అన్నమాట. డెఫినెట్గా మంచి రోజులు కూడా అంత వాళ్ళని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. ఇవాళ మంచి ఆర్గానిక్గా వెళ్తుంది సినిమా. ఓకే డన్ అండి. ఎనీ హావ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది గ్రాండ్ సక్సెస్ ఆఫ్ యువర్ మూవీ. మంచి రోజులు వచ్చాయి. ఇలాంటి మంచి మంచి సినిమాలతో మళ్ళీ మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అండ్ బిహైండ్ ద సీన్స్ మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు ఏబీఎన్ ఆంధ్రా.